బ్యాంకులను బురిడి కొట్టించడం బడాబాబులకే సాధ్యమా? అందరికీ సులువైన పనే అని నిరూపిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన అక్రమార్కులు. అధికారులతో కుమ్మక్కై అక్రమ ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. వివిధ కారణాలతో బ్యాంకులను మోసం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు చెందిన పలు శాఖల్లో 3 కోట్ల రూపాయల కుంభకోణం ఆలస్యంగా వెలుగు చూసింది. తప్పుడు ఖాతాలు తెరిచి రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు మార్చి రైతుల పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. పంట రుణాల పేరుతో లోన్లు పొందారు కొందరు అక్రమార్కులు. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఒకే ఇంట్లో 4-5 చొప్పున ముద్ర రుణాలు పొంది బ్యాంకులను బురిడి కొట్టించారు. రిటైర్డ్ అయిన మేనేజర్, ప్రస్తుతం వేరొక శాఖలో పనిచేస్తున్న మేనేజర్ వ్యవహారాలన్నీ చక్కబెట్టినట్టు తెలిసింది. దీనిపై సరైన సమాచారం అందించేందుకు బ్యాంకు ఉన్నతాధికారులు ముందుకు రావటం లేదు. పెద్ద పెద్ద రైతులకైతే బాగా ఇస్తా ఉన్నారు. చిన్న చిన్న సాధారణ రైతులైతే మామూలు తిప్పుకోవడం అది లేదు ఇది లేదు అని తిప్పుతా ఉన్నారు. కానీ అదైతే ఏం జరగటం లేదు సార్. ఇట్లా కూడా ఆత్మకూరుగా జరుగుతూ ఉండే సార్. ఇవే కాదు, బ్యాంకులను మోసం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. దగదర్తిలోని ఓ బ్యాంకు సిబ్బంది ఏటీఎంలో ఉంచాల్సిన నగదును స్వాహా చేసేశాడు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాకలో ఏపీజీబీలో గతంలో మేనేజర్గా పనిచేసిన ఒకరు రైతులకివ్వాల్సిన డబ్బును మింగేశారు. నెల్లూరు ఆదిత్యానగర్లోని ఓ వాణిజ్య బ్యాంకులో ముద్ర రుణాలు, గృహ నిర్మాణ రుణాలు ఇష్టారాజ్యంగా మంజూరు చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ బ్యాంకు తమకి అనుకూలమైన వారికి ముద్ర రుణాలు మంజూరు చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పరిశ్రమలకి ఎక్కడైనా సరే ఒక 20-10 రోజుల్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ లో అంతా 100 కోట్ల రూపాయలు ఇచ్చేసి భూములు కూడా అప్పజెప్పే పరిస్థితి సంస్కృతి ఏర్పడి ఉంది ఈ రోజు. కానీ ఇక్కడ రైతులు, చిన్న సన్నకారు రైతులు అనేక మంది బ్యాంకుల్లో వాళ్ళు క్రాప్ లోన్ తీసుకోవాలన్నా ఇతర లోన్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడాలి. పట్టా భూములు తెచ్చిపెట్టుకొని పాస్బుక్లు పెట్టుకొని వాళ్ళు నిత్యం తిరుగుతున్నా కూడా బ్యాంకు మేనేజర్లు బ్యాంకర్లు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏమీ సంబంధం లేనటువంటి దొంగ డాక్యుమెంట్లు పుట్టించినటువంటి భూస్వాములకి, వ్యాపారవేత్తలకి, అనేక మందికి 100 లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అప్పజెప్పేదానికి మాత్రం ఈ బ్యాంకు మేనేజర్లు ఉత్సాహం చూపుతున్నారు. 4 ఏళ్ల కిందట సంఘం ఎస్బీఐలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంక్ అధికారులు, స్థానిక నేతలు కలిసి రైతుల పేరిట 39 ఖాతాలు తెరిచి లోన్ల పేరుతో 70 లక్షల రూపాయలు గల్లంతు చేశారు. బాధిత రైతులకు నోటీసులు అందడంతో ఈ విషయం వెలుగు చూసింది. 39 అకౌంట్స్ని ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి 39 అకౌంట్స్కి 69 లక్షల రూపాయలు అమౌంట్ని ఈయనే శాంక్షన్ చేసి ఈ 4 కలిసి ఒకరికొకరు పర్సెంటేజ్ ప్రకారంగా పంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎస్బీఐ కొత్తగా వచ్చిన మేనేజర్ గారు వాళ్ళ విజిలెన్స్ టీమ్ ఎంక్వైరీ చేసి మనకి రిపోర్ట్ December 20 ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఏటా 10ల సంఖ్యలోనే బ్యాంకుల్లో అక్రమాలు బయటపడుతున్నాయి. దీనివల్ల చాలా మంది అమాయక రైతులు చెయ్యని అప్పులు నెత్తిన వేసుకుంటున్నారు. తమకి న్యాయంగా రావాల్సిన డబ్బు పొందలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. మీ వాహనం అకస్మాత్తుగా ఆగిపోతుందా? స్టార్ట్ చేస్తే వెంటనే కదలడం లేదా?